మేడం, నర్రెడ్డి సునీత విషయంలో ఇన్నాళ్ళు చాలా ఓపిక్గా ఉంది, ఇప్పుడు ఇంకా బరస్ట్ అయిపోయారు. మా అన్న వైసీపీకి జగన్ పార్టీకి ఓటేద్దని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆవిడ, నేను ఆవిడది రెండు మూడు సార్లు విన్నాను. బికాస్ ఆవిడ మీరు చూస్తే ప్రతిదీ ఎలాబరేట్ చేసి మాట్లాడరు, కొంచెం క్రిస్ప్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టైల్ ఆవిడ, అందుకని నేను రెండు మూడు సార్లు విన్నాను. ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు. ఆవిడ ఒకటే అంటున్నారు, ఎవరు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు నా కుటుంబానికి మా నాన్నగారికి జరిగిన న్యాయం ఎవరికి జరగకూడదు. ఇది ఎవ్రీ వన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ద ఒకేషన్ అని ఒక స్టేట్మెంట్ అన్నారు ఆవిడ. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ అ మీనింగ్. అసలు అంటే ఆవిడ ఒక రకంగా ఆంధ్ర ప్రజలకి, కడప ప్రజలకి ఒక పిలుపునిచ్చారు, మీరు న్యాయం వైపు నిలబడాల్సిన అవసరం వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు ఈ పోరాటంలో పాలు పంచుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్తున్నారు. సో అలా చెప్తూ ఆవిడ ఏమన్నారంటే, ఈ న్యాయం బతకాలి, మా తండ్రి చావుకి ఒక న్యాయం జరగాలి, అలాంటిది ఇంకెవరికి, ఏ తండ్రికి కానీ ఎవరికి కానీ జరగకూడదు అంటే ఎవరైతే అడ్డం పడ్డారో ఈ న్యాయం జరగడం, అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈ తప్పు జరగడానికి, ఈ మర్డర్ జరగడానికి, ఈ ప్రాణం పోవడానికి, ఆ పైన ఆ ప్రాణం పోయిన దానికి కనీసం ఎంక్వైరీ జరగనీయకుండా, ఒక పనిష్మెంట్ రానియకుండా ఎవరెవరు అడ్డపడ్డారో వాళ్ళని మీరు డెఫినెట్గా డీత్రోన్ చేయండి, అధికారం ఇవ్వబాకండి, సో దట్ ఇది ముందుకు వెళ్తుంది, దీనిలో ఒక న్యాయం వెలుగు చూస్తుంది. అండ్ ఇంత ఇక ముందు ముందు ఎవరు కూడా ఇది చేయడానికి భయపడతారు, ఆలోచిస్తారు. సో దానిలో ఆవిడ సొంత ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం చాలా ఉంది. ఇప్పుడు పోయిన ఆయన్ని తిరిగి తీసుకురాలేరు, ఒకటి. రెండోది, ఆవిడకి వచ్చేదంతా పోయేదంతా మీరు చూస్తే ప్రాణభయంతో బతకడం సొంత ఫ్యామిలీ నుంచి అంటే ఆవిడ ఎంత పోగొట్టుకుంది, ఇంచుమించు తన స్వేచ్ఛను పోగొట్టుకుంది. తన తన ఒక ప్రాణం మీద భయం లేకుండా బతికే ఒక ఇదిని పోగొట్టేసుకుంది. వచ్చేది ఏంటి చివరికి, వాళ్ళ నాన్న ఏమన్నా తిరిగి వెళ్తాం మనం, ఏమి లేదు. ఆమె అనేది ఒకటే, ఇది మళ్ళీ జరగకూడదు. ఇది చాలా ఒక ఉన్నతమైన ఆశయం నా ఉద్దేశంలో. అది కనుక కరెక్ట్ బాత్రూంలో గుండె పోట్లు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? మీరు ఈ క్వశ్చన్ అడిగితే నాకు ఒకటి గుర్తొచ్చింది, అతడు మూవీలో మన సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు తిరుగుతుంది, ఆయన నాజర్ గారు తన పొలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి తనికెళ్ళ వర్ణి గారి దగ్గరికి వెళ్తే, మీరు కేసు వేస్తే సివిల్ కేసు అవుతుంది ఇలా అన్నీ చెప్తారు కదా, వాళ్ళు ఎలా దాన్ని మార్చారంటే, అమ్మ సునీత మీ నాన్నగారిని చంపింది అన్నయ్యే అని తెలిస్తే కోర్టుకి వెళ్తే మర్డర్ కేసు అవుతుంది, ఇలా ప్రెస్ మీట్ పెడితే ఇంకో మర్డర్ అవుతుంది, ఎందుకు ఇలాంటి అన్నయ్యతో నాకెందుకు అంటే, ఒక తిట్టు ఉందిలేండి, నేను అది తిట్టలేను, బట్ ఇలాంటి అన్నయ్యతో నాకెందుకు అని నువ్వు వదిలేస్తే నీ ప్రాణం సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. అలా ఉంది పరిస్థితి. ఏమన్నా జరిగే ఛాన్స్ ఉందంటారా మీ ఊహలంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో? ఆవిడ అసలు పాపం ఢిల్లీ వదిలి రావట్లేదు కదా, ఛాన్స్ ఆవిడ ఇవ్వట్లేదు, ఇస్తే వీళ్ళు ఎందుకు తీసుకోరు, అలవాటు అయిందే కదా. అందులో అన్నిట్లో ఇది ఒకటి, ఏదో అంటారు చూడండి 99 తప్పులు చేశాక 100 దానికి ఎవడు భయపడతాడు లేదా ఎవడు ఆలోచిస్తాడని. సో పాపం, పుణ్యం, మానవత్వం ఇట్లాంటివి ఏం లేవు, పదవి, డబ్బు, అధికారం, మూడే. మేడం, నిన్న సునీత మాట్లాడుతూ షర్మిలకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆవిడ బాధగా ఒక మాట అన్నారు, నేను నాన్నగారు పోయిన 4 రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమందరం మా ఫ్యామిలీ దాయాదులు అందరం కలిపి 700 మంది ఉన్నాం, మాది వైసుదైక కుటుంబం, మా కుటుంబం అంతా అసలు ఏకతాటిగా ఉంటాం, ఐకమత్యంగా ఉంటాం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం, అసలు మా కుటుంబంలో ఏ తప్పు జరగడానికి వీల్లేదులాగా చెప్పాను. నేను ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి అన్నారు. ఈవిడ తప్ప ఎవరు ఆవిడకి సపోర్ట్ చేయలేదని. సో ఇక్కడ స్టార్టింగ్ లో చెప్పలేదు కదా షర్మిల సపోర్ట్ ఇస్తుందని ఈవిడ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ లో. షర్మిల గారికి కూడా ఒక క్లారిటీ, ఒక సేఫ్టీ అవసరం కదా. ఇప్పుడు ఆవిడ ఒక సేఫ్ హౌస్ కి వెళ్ళాను, కాంగ్రెస్ కి వెళ్ళాను అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ చెల్లెళ్ళిద్దరూ కొంచెం ధైర్యంగా బయటకు మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ నాకు అది వింటున్నప్పుడు ఒకటి ఏమనిపించిందంటే, ఈ వీళ్ళ స్టేట్మెంట్లు ఏవి విన్నా నేను ఒకసారి జగన్ గారి స్టేట్మెంట్కి వెళ్తాను అనమాట. జగన్ గారు ఏమంటారు, అందరు కలిసి నన్ను ఒక్కడనే చేశాను అంటారు, నన్ను ఒక్కడనే చేసి మొత్తం అంతా
వేరే వాళ్ళు ఎవరో వీళ్ళ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మాట్లాడతారు. అవునా? మరి సునీత గారు ఏమన్నారు? 700 మందిలో ఒక్కళ్ళే సపోర్ట్ చేశారన్నారు. పోనీ మనం విజయలక్ష్మి గారిని కలుపుదాం, శర్మల గారిని కలుపుదాం, ఇద్దరు సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఈ మటర్ దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఓ 3-4 అనుకుందాం, మిగతా 690 మంది ఏరండి, వాళ్ళు ఎవరితో ఉన్నట్టు? ఏమితో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే కదా. మౌనంగా కానీ ఇంకో రకంగా కానీ సపోర్ట్ అటు వెళ్తున్నట్టే కదా. ఇక్కడ ఈవిడ లేదని క్లియర్గా చెప్పేస్తున్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి, అంటే మన సపోర్ట్కి విలువే లేదా? నేనొక్కడనే అని మన విలువ ఎక్కడ పెడుతున్నాడు ఇతను? సో విలువ ఇవ్వని ఇతని పక్కన ఉండాలా? తప్పు చేసిన ఇతన్ని సమర్థించాలా? లేదు తప్పు చేయకుండా న్యాయం అడుగుతూ మనకి విలువనిచ్చే సునీత గారి వైపు ఉండాలా? అది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు గనక కొంచెం సేపు న్యాయం వైపు నిలబడదాం అని ఆలోచించితే జగన్ గారిది ఫినిష్ ఇంకా జర్నీ. అంటే మేడం, ఇప్పుడు నిన్న సునీత గారు చేసిన కామెంట్స్, వైసీపీకి ఎప్పుడైతే ఓటేద్ది అన్నారో వీళ్ళనే, అంటే టీడీపీకి ఏమైనా డైరెక్ట్గా చెప్తున్నారని చెప్పి వీళ్ళు అంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆల్రెడీ శర్మలను మ్యానిపులేట్ చేశారు. తాడేపల్లి సారీ మంగళగిరి టీడీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వెళ్తుంది శర్మలకి. సో ఇంకా రేపటి నుంచి వీళ్ళు కూడా వెళ్తుంది అనే ఇదిలో మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించుకుంటారు ఏంటి? ఆమె టీడీపీని ఆమె నూరుకుంటుందా? బావా చంద్రబాబు నాయుడు గారిని అనేది అంటుంది కదా ఆవిడ శర్మిల గారు. టీడీపీని అంటున్నారు, అందరిని అంటున్నారు. కాకపోతే ఈ 5 సంవత్సరాల పాలన మీది, ఫెయిల్ అయిన పాలన మీది. ఇంతకుముందు 5 సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు గారిది. సపోజ్ ఆయన ఎవరికైనా కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కొద్దిసేపు ఒక 80% ప్లస్ ఆయన, 20% మైనస్లో చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉంటే మీది 20+ 80-లో ఉంది. అప్పుడు మాట్లాడాలంటే రెండు ప్రభుత్వాల గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు 80% మీ తప్పులు మాట్లాడదు, 20% వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరిని వదలట్లేదు కదా ఆమె. ఏమి ఎవరికి వాళ్ళు నా మీద రాయి అని చెప్పి మీ చేతికి నేను రాయి తీసుకొచ్చిస్తానేంటి? కొంచెం అన్న జ్ఞానం ఉండే మాట్లాడాలి కదా వాళ్ళు. సో అండ్ సునీత గారు టీడీపీకి ఏమంటలేదు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు. ఓకే, ఎక్కడి నుంచి అంటారు? కడప నుంచి. జగన్ అప్పటి నిలబడుతుంది అంటారా? ఒకవేళ వాస్తవం నిలబడితే అక్కడ వాళ్ళ డాడీకి ఉన్న సపోర్ట్ మొత్తం ఈవిడికి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఏం చెప్తామండి, కొంచెం ఆంధ్ర వాళ్ళు ఒకలాంటి కంఫర్ట్ జోన్ అంటాం మేము ఐటీలో, ఈ ఇండస్ట్రీలో. ఎట్లంటే ఒకలాంటి జీవితానికి అలవాటు పడిపోతాం. దానిలో ఎదుగు పొదుగు ఉన్నా లేకపోయినా, శాలరీలు పెరిగినా పెరగకపోయినా, రివార్డ్స్ అవార్డ్స్ వచ్చినా రాకపోయినా, నేను రోజు ఇన్ని గంటలే పనిచేస్తా, ఇలాంటి పనే పనిచేస్తా, ఇంతే చేస్తా, నాకు ఇంతకంటే చేయడం ఇష్టం లేదు అంటే దాన్ని ఒక రకంగా సోమరిపోతాను అంటారు తెలుగులో. మేము కొంచెం దాన్ని సోఫిస్టికేటెడ్గా కంఫర్ట్ జోన్ అంటాం అనమాట. అలాంటి విపరీతమైన భయంకరమైన కంఫర్ట్ జోన్లోకి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ వెళ్ళున్నారు. వాళ్ళని బయటకు తీసుకురావడం అంటే ఇక చాలా కష్టం అంటారా? చాలా కష్టం, కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు కదా, ట్రై చేయాలి. ఇంతవరకు వివేకానంద రెడ్డి గారి మీద నిజమైన అభిమానం ఉన్నవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సునీత గారు కనుక వచ్చి, నేను మా నాన్నగారి ఇలాంటి ఒక అన్యాయమైన క్రూరమైన చావుకి న్యాయం కోసమే నేను ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చాను, నా వెనక మీరు నిలబడండి, మా నాన్నగారిని నిజంగా మీరు అభిమానించుంటే, ఇంకా గౌరవం ఉంటే నాతో రండి అని ఆవిడ అడిగినప్పుడు ఆవిడ ఎంత ఎఫెక్టివ్ గా అడగగలుగుతారు వాళ్ళు, అదే దాన్ని బట్టి ఆవిడ వాళ్ళ హార్ట్ ని ఎలా టచ్ చేయగలుగుతారు. ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు అయినా వాళ్ళ మేనేజర్ చెప్పేదాన్ని బట్టి మారతారనమాట. అరే నీకు ఇంత ఎబిలిటీస్ ఉన్నాయి కదా, నువ్వు ఇంత ఆలోచించగలవు కదా, నీకు ఇంత స్కిల్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావు, నువ్వు ఇలా ట్రై చెయ్యి, అలా ట్రై చెయ్యి, నువ్వు ఇలా గ్రో అవ్వచ్చు అని మేము ముందుకి ఒక దారి చూపించినప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలెడతారు. కొంతమందికి ఒకసారికి అర్థమవుతుంది, కొంతమందికి 4 సార్లకు అర్థమవుతుంది. సో చెప్పేవాడిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము మా కింద వాళ్ళకి అందరు కంఫర్ట్ జోన్లో ఆగిపోతే కంపెనీలు ముందుకు వెళ్ళవు. సో మేము చూసుకుంటూ ఉంటాము, స్ట్రాటజీలు మార్చుకుంటూ ఉంటాం. కొంతమందికి మానిటరీ బెనిఫిట్స్ అయితేనే ఇది ఉంటుంది, కొంతమందికి గౌరవం అంటే చాలా అదొక మోటివేషన్ ఫ్యాక్టర్. అట్లా
డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్. కొంతమందికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నాకు ఈ 9 అవర్స్లో నేను ఎంతైనా వర్క్ చేస్తాను, 9 అవర్స్ తర్వాత నన్ను అడగ్గు అని. సో ఇలా రకరకాలు ఉంటాయి, దాన్ని బట్టి మేము వాళ్ళకి ఇచ్చే వర్క్ కానీ వాళ్ళ కెరియర్ జర్నీ కానీ చేస్తుంటాం. అలాగే సునీత గారు కూడా ప్రజలతో మాట్లాడినప్పుడు, వాళ్ళలో మమేకమైనప్పుడు వాళ్ళ నాడిని తెలుసుకొని ఎలా అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈవిడ చెప్పగలుగుతారో దాన్ని బట్టి డెఫినెట్గా ఆవిడ ఒక చేంజ్ తీసుకురాగలుగుతారు. అది మనం ఆవిడ ప్రస్తుతం అయితే ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్స్లో మాట్లాడుతున్నారు అంటే అది ప్రాణభయం ఇంకోటో ఏమైనా కానీ, బట్ ఆవిడ వచ్చి డైరెక్ట్గా ప్రజల్ని కలిసి మాట్లాడితే డెఫినెట్గా చేంజ్ ఉంటుంది.